నిమ్మగడ్డ టీడీపీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని రాష్ట్రాన్ని గందరగోళం చేయాలని చంద్రబాబు నిమ్మగడ్డ కంకణం కట్టుకున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ముఖ్య నేతలతో సజ్జల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచాలని ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేయడం స్థాయికి మించినట్లు ఉందన్నారు. చిత్తూరు గుంటూరులో ఏకగ్రీవాలు రద్దు చేయాలన్న ఈసీ నిర్ణయంపై న్యాయవాదాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఇప్పటికే మిడ్ స్ట్రీమ్ లో అంటే సగంలో ఆయన ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలను ఫ్రెష్ గా కొత్తగా మొదలుపెట్టి అక్కడే కొంచెం వివాదం సృష్టించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తర్వాత ఇందులో కూడా అడుగడుగున ఏదో వివాదం సృష్టించడం ఆ ప్రాసెస్ లో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం ఎట్లా ఏదో జరగరానికి జరిగిపోతుంటే తన అడ్డం పడుతున్నట్టు చూపించే ప్రయత్నం చేయడం అధికారుల మీద ఇష్టం వచ్చిన రీతిలో వ్యాఖ్యలు చేయడం అధికారుల మనోనిబ్బరం మనోస్థైర్యం దెబ్బతీసే రకంగా వ్యవహరించడం ఈ మొత్తం ఎందుకు జరుగుతోందనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ముందు నుంచి ఎత్తి చూపుతూనే ఉన్నాం. సీనియర్ మంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సంబంధిత శాఖ మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆయన ఒక పర్టికులర్ ఆదేశం మీద ఎస్సీసీ ఇచ్చిన ఆదేశం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ఆదేశం వెనక ఉన్న ఉద్దేశాలను ఎత్తి చూపుతూ అధికారుల మనోస్థైర్యం నిలపడానికి అధికారులు ఇలాంటి వ్యక్తి పట్టించుకున్నారని చెప్పడానికి మీ పని మీరు నిష్పక్షపాతంగా పారదర్శకంగా చేయండి. ఇలాంటి వాటికి మీరు ఏమీ ఇది కావద్దు